हाय अंडी, वेलकम बैक टू अवर चैनल। इप्पटि वरकु मीरु मी शो गुरिंची पात वीडियोलो चूसारु। सो ई रोज मनं आन्लाइन ट्यूशन्स अलागे टीचिंग गुरिंची चेप्पबोतुन्नाम। ई लाक्डौन नुंची नो स्कूल्स नो कॉलेजेस काबट्टि अन्नी इंस्टिट्यूशन्स क्लोज अय्यायि। सो अंत क्लासेस अन्नी जरिगायंत जूम लोने जरुगुतुन्नायि। सो मनं अला केवलं याप की परिमितं काकुंडा कोत्तगा एदैना ट्राई चेयोच्चंडि। ఇప్పుడు పిల్లలకి చాలా వరకు డౌట్స్ ఉంటాయి, వాళ్ళకి అర్థం కాని ఎన్నో టాపిక్స్ ఉంటాయి। సో వాళ్ళు అర్థం కానప్పుడు ఫస్ట్ చేసేది గూగుల్ చేయటం, అక్కడ అర్థం కాకపోతే యూట్యూబ్ చూడటం। సో మీరు అలా అర్థం కాని పిల్లలకి మీలో టీచింగ్ స్కిల్స్ బాగుంటే వాళ్ళకి మీరు ఆన్లైన్లోనే లైక్ మీరు కూడా జూమ్లో ట్యూషన్స్ చెప్పవచ్చు, లేకపోతే విర్చువల్గా ట్యూషన్స్ చెప్పవచ్చు। పిల్లలకి అర్థం అవటం అనేది ఇంపార్టెంట్ కదండి। సో మీరు అట్లాంటివి కూడా చేయొచ్చు, లేకపోతే మీరే ఆన్లైన్లో లైక్ క్లాసెస్ కండక్ట్ చేయటము, యూట్యూబ్లో వాటి గురించి వీడియోస్ చేసి అప్లోడ్ చేయటము, సోషల్ మీడియా ద్వారా పిల్లలకి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయటం, పిల్లలతో కనెక్టెడ్గా ఉండటం కూడా మీరు చేయవచ్చు। చాలా వరకు మనం కొన్ని కోర్సెస్ లైక్ యూపీఎస్సీ అలా వేరేవి చూస్తాము, ఆన్లైన్లో యూట్యూబ్లో ఉంటాయి। కొన్ని లింక్స్ కానీ పేజెస్ కానీ ఓపెన్ చేస్తే వాటి యూజర్స్ అండ్ క్లాసెస్ అన్నీ, ఓల్డ్ క్వశ్చన్ పేపర్ ఇలా అన్నీ చెప్తూ ఉంటారు। ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీఏ క్లాసెస్ కానీ లేదా లా కానీ యూట్యూబ్లోనే చెప్తారు। ఫర్ ఎగ్జాంపుల్ సన్యోగ్ వ్యాస్ లా క్లాసెస్ కేవలం యూట్యూబ్లోనే చెప్తారు। అలా మనం కూడా ఇంట్లోనే ఒక జస్ట్ వాల్ బోర్డ్ వేసుకుని ఏ క్లాసెస్ అయినా చెప్పవచ్చు, స్కూల్ స్టూడెంట్స్కి అయినా, కాలేజ్ అయినా లేదా వేరే కోర్సెస్ అయినా। ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇలా ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్పొచ్చండి దాంట్లోనే। సో మేము చెప్పేది ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ స్కిల్ అనేది ఉంటే మీరు ఎలాగైనా చెప్పవచ్చు। ఇలా కాకపోయినా కొంతమంది రీడర్స్ ఉంటారండి, బుక్స్ బాగా చదివేవాళ్ళు। ఇప్పుడు మనం చూస్తే లైక్ సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళకి టెన్త్ నుంచే నోవెల్ అనేది ఉంటుందండి ఇంగ్లీష్లో। సో మీరు బాగా బుక్స్ చదివేవాళ్ళు ఆ నోవెల్నైనా కూడా చాప్టర్స్ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు। అలా చేయటం మూలంగా లైక్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు లేకపోతే ఇంగ్లీష్ అర్థం కాని పిల్లలందరూ మీ నోవెల్ విని వాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుని చదువుకుంటూ ఉంటారు। సో మీరు చేయాలంటే చాలా ఐడియాసే ఉన్నాయండి, దాంట్లో చాలా వరకు స్టూడెంట్స్ అటెండ్ అవుతారండి, అప్పుడు మనకి వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు మనకి। ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఎలా స్కూల్లో ముందే ప్రిపేర్ అయ్యి ఉంటారో అలా మనం కూడా ముందే వీడియోలో చెప్తున్నప్పుడే ప్రిపేర్ అయ్యే చెప్పుకోవచ్చండి, అలా రికార్డెడ్ వీడియో కాబట్టి మనకి ఏమి ఇబ్బంది ఉండదు। సో పిల్లలు ఎవరికైనా డౌట్స్ ఉన్నా, వాళ్ళకి అర్థం కాకపోయినా వాళ్ళు కమెంట్ సెక్షన్లో అడుగుతారు కాబట్టి మీరు నెక్స్ట్ డే వాళ్ళకి రిప్లై అన్నా ఇవ్వచ్చు, లేకపోతే మీరు వాళ్ళ కోసం ఒక వీడియో అయినా చేయొచ్చు। మీరు కనెక్టెడ్గా ఉండాలండి, లైక్ ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి, వాళ్ళకి అర్థం అయ్యేలా మనం చెప్తూ ఉండాలి। అది కాకపోయినా కూడా ఇప్పుడు స్కూల్ టీచర్స్కి చాలా వరకు జాబ్ పోయాయి, కొంతమంది కాలేజ్ లెక్చరర్స్కి కూడా జాబ్ పోయింది కదా। సో ఇలా మీరు ఒకవేళ టాలెంటెడ్ అయ్యి మీలో మంచి స్కిల్సే ఉన్నాయనుకోండి, యూడామీ ఇలాంటి యాప్స్ ఉన్నాయి కదా, సో మీరు అలాంటి వాటికి అప్లై కూడా చేయొచ్చండి। సో మీరు అక్కడ వర్క్ చేయొచ్చు, అక్కడ పిల్లలకి ఆన్లైన్లో క్లాసెస్ చెప్పుకోవచ్చు। మీరు ఇలా కాకపోయినా మీకు ఏదైనా నాలెడ్జ్ ఉందంటే మీరు దాన్ని యూజ్ చేసుకుంటానికి ట్రై చేయండి। మీరు మరీ పెద్ద పెద్ద నాలెడ్జ్ ఉన్న వాళ్ళంతే ఇవి చేయాలి అని కూడా అనుకోకండి, మీకు డ్రాయింగ్ డ్యాన్సింగ్ ఇట్లా బేసిక్ స్కిల్స్ ఉన్నా కూడా మీరు అట్లాంటివి కూడా నేర్పించవచ్చండి। నేర్చుకుంటానికి ఎప్పుడు వయసు అనేది అడ్డు కాదు కదా, సో ఎవరిలో లేని వాళ్ళు మీ ద్వారా చూసి నేర్చుకుంటాం లాంటివి చేస్తారు। సో మీకు ఉన్న టాలెంట్ని మీరు అలా సోషల్ మీడియాని యూస్ చేసుకుంటూ ప్రజెంట్ చేయవచ్చండి। సో చూసారు కదా గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మీ వ్యూస్ని కమెంట్ సెక్షన్లో తెలపండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి।